ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఈ టీవీ ద్వారా వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ వందనాలండి. క్రిస్మస్ శుభాకాంక్షలు. చాలా సంతోషం ఈ సంవత్సరంలో క్రీస్తు ప్రభు మనకిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని దుర్వినియోగం చేసుకొనక చక్కగా ప్రభుని గణపరిచి ఆరాధించి స్తుతించండి. ప్రేమగల దేవుడు మనకిచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకోనకుండా ప్రభునామాన్ని గణపరచండి. కొంతమంది ప్రియులు, సహోదరి సహోదరులు ఫోన్ చేస్తున్నారు. మీరు వీక్షిస్తున్న విషయాలన్నీ మేము ప్రార్థిస్తున్నాం. మా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ సమయంలో క్రిస్మస్ పండుగ మనకి అతి సమీపంలో ఉంది. దేవునిని గణపరచండి, దేవుని వైపు చూడండి. పరిస్థితులు ఏమైనా, మరి సందర్భాలు ఏమైనా, కుటుంబ వ్యవస్థలు ఎలా ఉన్నా, మీ వ్యక్తిగత జీవితమైనా, సమృద్ధిలో ఉన్నా, సంపాదికులుగా ఉన్నా, ఎలాగ ఉన్నప్పటికీ కూడా యేసయ్యను ఒక స్పెషల్గా సంపూర్ణంగా ఆరాధించేవారుగా గణపరచండి. ప్రియులారా, క్రిస్మస్ అనగా సంతోషమని, క్రిస్మస్ అనగా మహానందమని, క్రిస్మస్ గురించి ఎన్నో విషయాలు మనము ధ్యానం చేసుకుంటున్నాం. చాలామంది దేవుని లేఖనాన్ని బోధిస్తూ వస్తున్నారు. ఇది వినవలసినటువంటి సందర్భాలు. అలాగే క్రిస్మస్ అంటే ఆరాధన అని కూడా మనం ఈ పూట మనం ధ్యానం చేసుకుందాం. క్రిస్మస్ అనగా మాస్ అంటే ఆరాధనే కదండి. అలాగే దేవునిని ఆరాధించుట ఈనాటి దినాలలో క్రిస్మస్ ఆరాధన అనేది అనేకులకు భిన్నముగా ఉన్నప్పటికీ ఇది భిన్నమైనదే. అన్ని ఆరాధన లాంటివి కాదు. మన దేశంలో లోకములో ఎన్ని ఆరాధనలు ఉన్నా క్రీస్తు ప్రభుని ఆరాధించుట ఇది భిన్నమైనది, ఒక ప్రత్యేకమైనది. అలాగే క్రిస్మస్ అనే విషయం మీరు ఆలోచించేస్తే ఇది కూడా దుఃఖానికి సంబంధించినది కాదు, ఇది సంతోషానికి సంబంధించినది. ఏ మనుషులు ఎలా ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, అప్పుల్లో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, పేదరికంలో ఉన్నా, ప్రియులారా ఒకటి గమనించండి, క్రిస్మస్ అనగా దుఃఖానికి సంబంధించింది కాదు, దుఃఖ పరిచేది కాదు. ఇది దుఃఖంలో ఉన్న వారిని సంతోషంగా మార్చేది, వారి దుఃఖమును నాట్యంగా మార్చేటువంటిది. కాబట్టి క్రిస్మస్, చిన్న క్రిస్మసే కానీ పెద్ద క్రిస్మసే కానీ, ఏ క్రిస్మస్ ఎలా చేసుకున్నా ఆ ఆరాధన దేవునికి చెందితే అది దుఃఖారము కాదు, అది సంతోషము, అది ఉన్నతము, అది నాట్యము, అది ఆనందభరితము, సంతోషానికి సంబంధించిందని గుర్తించండి. ఒక క్రిస్మస్ బట్టలు లేవని, మరి సరైనటువంటి అవగాహన లేదని, డబ్బులు అందలేదని, అప్పులు చేస్తున్నామని, ఇబ్బందులతో కూడిన అవసరం లేదు. మీరున్న స్థాయిలో, స్థితిలో, ఒకవేళ బలహీనతలో ఉన్నా పర్వాలేదు, ప్రభుని గణపరచండి, యేసయ్యను ఆరాధించండి. మరలా మీకు లూకా సువార్త 2వ అధ్యాయంలో క్రిస్మస్ అనగా ఆరాధన, ఆరాధించాలి, క్రిస్మస్ పండుగ అంటే ఆరాధించాలనే విషయమును మరికొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. 2వ అధ్యాయము చూడండి, 12వ వచనంలో ఏమని రాయబడి ఉంది, ఒక శిశువును పొత్తిగుడ్డలో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండుట మీరు చూచేదరని వారితో చెప్పాను. 13వ వచనం, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, 14వ వచనం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. అదండి ప్రియులారా, గమనించారండి, క్రిస్మస్ అనగా మనం ఆరాధించాలి, ప్రభుని ఆరాధించాలి. పరలోక సైన్యం, సైన్య సమూహము, దూత గణము, ఒక పరలోకమందున్న దేవుడు, ఒక సృష్టికి కర్త అయిన దేవుడు, ఆయన సమస్తమును సృజించిన దేవుడు, మానవులను రక్షించటానికి ఒక శిశువుగా, ఎన్ని ప్రవచన పదాలు, ఇవన్నీ ఆల్రెడీ అనేక విషయాల్లో తేటపరచబడిన విషయాలు. నేను లేఖనాలు, ప్రవచనాల గురించి మీతో మాట్లాడలా. యేసయ్యను ఆరాధించండి. దూతగణం ఆరాధించారు. మత్తయి సువార్త 2:10-11 మనం చూస్తాము, జ్ఞానులు ఆరాధించారు. మనం చదివినటువంటి భాగములోనే గొర్రెల కాపరులు ఆరాధించారు. గొర్రెల కాపరులు రాత్రివేళ మందను కాచుకునేవారు, వాళ్ళకి
పట్టణ పరిస్థితులు తెలియవు, ఈ జ్ఞాన విధానాలు తెలియవు. కానీ వారు మరి వారి పేద ప్రజలు, అంత టెక్నాలజీ కలిగిన వారు కాకపోయినా వారికి కూడా ఈ సందర్భం, ఈ సంభాషణ, ఆరాధన. కాబట్టి ఈ సమయంలో దేవునిని ఆరాధించుట, క్రిస్మస్ అనగా మీరు దేవుని ఆరాధించండి, దేవుని ఘనపరచండి. దీనిలో ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు సాగుతా. ఏంటంటే ఆరాధించే అనుభవాల గురించి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. దేనిని ఆరాధించాలి, ఎట్లా? యేసు ప్రభు వారు ఒకసారి చెప్పిన మాట చూడండి. మనం చదివిన క్రిస్మస్ దినాలలో శిశువు అయిన క్రీస్తు ప్రభుని ఆరాధించాలి. చాలామంది శిశువుగానే చూస్తున్నారు, పెద్ద గుళ్ళు కట్టి విగ్రహాలు పెట్టి ఆ విగ్రహం చేతుల్లో యేసు ప్రభు పసిబాలుడని, బాల యేసని, శిశువైన యేసని. యేసుని శిశువుగా కాదు ఆరాధించేది, శిశువైనటువంటి యేసు క్రీస్తు ఆ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు సుమియోను అనే ఆ భక్తుడు, సుమియోను అనేటువంటి ఆ భక్తుడు ఇస్రాయేల్ ఆదరణ కొరకు కనిపెట్టేవాడు, ఏమండి, పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు, దేవుని యందు భయము కలిగినవాడు, అనేక దినములను మరి దేవుని మందిరములో నిరీక్షిస్తున్నవాడు, యేసు ప్రభుని చూస్తాడని ఒక ప్రవచనము కలిగిన వాడు, ఆత్మచేత బోధింపబడిన అంత భక్తి కలిగిన వ్యక్తి సుమియోను. ఆయన శిశువుని, యేసుక్రీస్తు అనే శిశువుని తీసుకున్నప్పుడు శిశువుగా ఆరాధించాలి. ఆయన ఏమని ఆరాధిస్తారు? నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున పోనిమ్మనే మాట పదాలు పలుకుతాడు శిశువే. కానీ ఆయన పలికిన పదమేది? నాదా, నిన్ను సృజించిన వాడు, నీ సృష్టికర్త, నీకు భర్త అయి ఉన్నాడు. అంటే నాదా అంటే ఒక నిన్ను నడిపించేవాడు, కాపాడేవాడు, ఆయన సృష్టించిన దేవుడు, సృష్టికర్త అని. చాలామంది ఏం చేస్తున్నారు చర్చిల్లో, వారు ఒక శిశువుగా బాలయేసు అని ఉయ్యాలు కట్టడం మంచిదే, అవన్నీ సంతోషం చేసుకోవచ్చు, కానీ యేసుక్రీస్తు శిశువుగా చూస్తే నువ్వు చేసేవని ఆయన కనపడవు అనుకోమాకండి. ఆరాధించండి ప్రభువు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు అని గ్రహించండి. దేవుడు ఆరాధన గురించి ఒక మాట మనం నేర్చుకుందాం. మొదటి మాట దీనిలో మార్కు సువార్త 7:6-7 వచనాలు ఏమని రాయబడి ఉన్నాయో ఒకసారి చూడండి వాక్యం. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగానున్నది. వారు ఆ దూరముగా ఉన్నటువంటి వారు మానవులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు, నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. చూడండి, వ్యర్థమైన ఆరాధన. చాలామంది చేసేటువంటి ఆరాధనలు ఏంటి, దేవుని పండుగను పెట్టుకుని, లేకపోతే కార్యక్రమాలు పెట్టుకుని, వారికున్న స్థితి పరిస్థితులను బట్టి, ధన సమృద్ధులను బట్టి. ఈ రోజున చాలా విషయాలు డబ్బుతో చేసే ఆరాధనలు ఉన్నాయి. ధనముంది కదండి, డబ్బులు ఉన్నాయి కదా, సింపుల్గా సెమీ క్రిస్టమస్ చేసేస్తున్నారు. అది కూడా వారికి తగినట్లుగా, హోందాయితనానికి తగినట్లుగా ఆ డెకరేషన్లతో పిల్లపిల్లలాడించి అట్లా చేయటం. ఒకవేళ సంతోషం అనిపించినప్పటికీ కూడా వ్యర్థమైన ఆరాధన. చూడండి, మానవులు కల్పించు పద్ధతులు అంటే దేన్ని బట్టి దాన్ని ఆరాధించటమేనా? మనుషులు దేవునిని కంటే దేనిని ప్రేమిస్తారో అది ఆరాధించినట్లే కదండి. ఈ రోజున ప్రియులరా, వారి యొక్క జీవితాల్లో మనం చూసినట్లయితే ప్రభు చెప్తున్న మాట గమనించండి, వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. వారు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉంది, వారి హృదయము నాకు దూరంగా ఉంది, వ్యర్థమైన ఆరాధన. ఒకసారి మోషే గారు సీనాయి శిఖరానికి ప్రభు పిలిచి తెలియనప్పుడు ఏం జరిగింది? ఆ మోషే ఏమయ్యాడో, ఆయన కిందకి దిగటం కొంచెం తడవ చేయటం వలన, టైం పట్టడం వలన, ఆ వ్యక్తి నడిపించిన వ్యక్తి కనిపించకపోవటం వలన మనుషుల్లో ఒక ఆలోచన వచ్చింది, ఒక తలంపు వచ్చేసింది. ఆ మోషే ఏమయ్యాడో మాకు తెలియదు కానండి, మాకు ఒక దేవుడు కావాలని. చూడండి, ఆ పెద్ద ఆయన అహరోను గారి దగ్గరికి వచ్చి ఏదో బలిపీఠం కట్టారు, ఏదో పోగరతో ఒక దూడను చేశారు, బంగారం అంతా ఒలిచి కరగబెడితే ఒక దూడ ఆకారం వచ్చింది, ఓ బలిపీఠం కట్టారు. అక్కడ ఏమంటారు చూసారండి, బలివి రేపు యెహోవాకు పండగ. పండగ క్రిస్మస్ పండగ ఎవరికి? దేవుడే దూరం అయితే ఆయన దగ్గరికి వచ్చాడండి, మానవుల దగ్గరికి వచ్చాడు, మనుషుల దగ్గరికి వచ్చాడు, అనీతి మంతుల దగ్గరికి వచ్చారు, దేవుడు ఎరగని ప్రజల దగ్గరికి వచ్చాడు, తడములాడుకుంటున్న చీకటి అంధకారంలోనికి వచ్చారు ప్రభు. ఆయన నీకు దగ్గరికి వచ్చాడు, ఈయన దగ్గరికి వచ్చి వీళ్ళు చేసే పని ఏంటి? చూడండి, రేపు యెహోవాకు పండగ, యెహోవాకు పండగ అని
మోషేకి కోపం పుట్టించి దేవునికి కోపం పుట్టించి ఆ పండగని పేరు పెట్టుకుని రకరకాల కార్యక్రమాలు తినుటకు లేచారంట ఆడుటకు ఉన్నారంట రకరకాల కార్యక్రమాలు పేకాట కార్యక్రమాలు పండగ అంటే పేకాట పండగ అంటే కోడి పందాల పండగ అంటే ఏయో కార్యక్రమాలు అంటే సినిమాలు షికార్లు మరి ఎంజాయ్ చేయటం అంటారా ఆరాధించటమా వ్యర్థమైన ఆరాధన అంటున్నాడు ప్రభు వారు తమ పెదవులతో స్తుతిస్తున్నారు కానీ స్తోత్రం స్తోత్రం అంటున్నారు కానీ అది వ్యర్థమైన ఆరాధన రేపు యెహోవాకు పండగ ఈ క్రిస్మస్ అనేది ఆచారంగాను పరిస్థితులుగాను వ్యర్థముగాను కాదు ప్రియులారా అట్లాంటి వారుంటే మీరు అట్లా కాదు చక్కగా మీ సహవాసానికి వెళ్ళండి ప్రార్థన చేసుకోండి ప్రభుని స్తుతించండి చూసారండి మీకున్న దాంతో దేవునితో తృప్తిగా దేవుని బట్టి ఆనందిస్తూ ప్రభునామాన్ని ఘనపరచండి అందుకొరకే ఈ మాట రాయబడిన మాట నన్ను వ్యర్థముగా ఆరాధించటము కాదు ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నా చూడండి రెండో మాటలో ఒక సమరయ స్త్రీ కదా అందరూ తెలిసిన విషయాలు అయితే ఆమె ఒక నామకార్థపు భక్తి చేస్తున్న వ్యక్తి నామకంగా క్రైస్తవురాలు ఆచార క్రైస్తవురాలు అధ్యయనం చేస్తూ ఉన్నారు ఆమె గుడి తెలుసు బడి తెలుసు యాజకులు తెలుసు పరిస్థితులు తెలుసు పితరులు తెలుసు యాకోబు తెలుసు యాకోబు బావి తెలుసు కదండి అన్నీ తెలుసు నిరీక్షిస్తున్నటువంటి వారు యేసు ప్రభు వారి మాట్లాడుతుంటే నువ్వు యాకోబు కంటే గొప్పవాడవా అంది నువ్వు ప్రవక్తవా అంది చూడండి ఒక నామకార్థ స్థితిలో క్రీస్తు ప్రభు మెసయ కాదా ఏది దేవుడు ఏది పరిశుద్ధతో అర్థం కాని స్థితి ఈరోజున కూడా కొండలకు పోవటం ఆరాధనలు చేయటం పరిస్థితులన్నీ చూడండి అట్లాంటి ఆరాధన దేవుడికి ఇష్టము కాదు క్రిస్మస్ అంటే ఆరాధన చేయండి అదే సంతోషము అదే ఆనందము క్రిస్మస్ అంటే దుఃఖానికి సంబంధించింది కాదు నీ దుఃఖం నాట్యంగా మార్చేది క్రిస్మస్ అంటే కొదువులతో ఉండేది కాదు నీ కొదువులన్నిటినీ కృపతో నింపేది యేసుప్రభువే నీ దగ్గరకు వచ్చిన సన్నివేశం అది అది ఉన్నతమైనటువంటిది ఎంత చెప్పినా తక్కువే ఒక సృష్టికర్తని దేవుడు తన్ను తాను తగ్గించుకుని వచ్చినటువంటి విషయం గొప్ప విషయం కాదంటారా కాబట్టి చూడండి సమర స్త్రీతో ప్రభు చెప్పిన మాట ఆ అధ్యాయం మీరు చదువుకున్న 4వ అధ్యాయము 22వ వచనంలో ప్రభు చెప్తున్న మాట ఏమంటారంటే నా మాట నమ్ము మీరు తెలియని దానిని ఆరాధించుచున్నారు మేము మీకు తెలిసిన దానిని ప్రకటించుచున్నాము చూడండి నామకార్థ ఇదొక అనుభవం ఈ ఆరాధన కూడా వ్యర్థమే తెలియలేదంటండి లేఖనాలు విలువ తెలియని పరిస్థితులు సంఘంలో ఆరాధన ఎలా జరగాలో ఆ ఆరాధన ఎంతమంది పోగొట్టుకుంటున్నారో ఆరాధన అంతా పోయిన తర్వాత అయిపోయిన తర్వాత సాక్ష్యాలు వచ్చేవారు ఉన్నారు వాక్యములు వచ్చేవారు ఉన్నారు ఇంకా చెప్పేదా ఇంకా పరలోక ప్రార్థన చేస్తుంటే అప్పుడు వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు వారికి ఆరాధన విలువ తెలియకుండా ఆరాధిస్తున్నారు పరమగీతాల్లో మాట ఉంది అది వీరికి సరిపోతుంది నారిమణి సుందరి అది నీకు తెలియకపోయేనే తెలియలేదంటండి యేసుప్రభు వారు సమరస్తి నామక ఉన్నటువంటి ఆ పరిస్థితుల్ని ప్రభు చెప్తాడు యేసుక్రీస్తు నామకార్థ సంఘములో లేడు ఆచార సంఘములో లేరు చాలామంది జీవితాల్లో ఎట్లా ఉంది ప్రియులారా ఇది మన మతమని మనం కాపాడుకుంటూ దానికి ఒక పేరు పెట్టుకుందాం దానిలో మనం జీవిద్దాం తెలియట్లా దానికి ఒక పేరు పెట్టుకున్నారు సనాతన ఆచారం మనకి ఒక కొత్త ఆచారం ఎందుకు ఇది కొత్త బోధలాగుందే యేసుక్రీస్తుని తెలుసుకోలేని పరిస్థితి వారు తెలియకపోయింది నారీమణి సుందరి అది నీకు తెలియకపోయేనే తెలియలేదంట లేఖనాల సారము యేసుక్రీస్తు రక్షకుడని నేటి వరకు తెలియని వారు ఉన్నారు వారు రక్షించబడిన దేహములతో రక్షించబడిన విశ్వాసంతో రక్షించబడిన అభిషేకముతో వారు దేవునిని ఆరాధించి క్రిస్మస్ పండుగ క్రిస్మస్ ఆరాధన మనం చేయాలి సమర స్త్రీతో ప్రభు చెప్పాడు కదా మీకు మీరు తెలియని దానిని ఆరాధిస్తున్నారు మీరు అనుకున్నారు ఆ పర్వతాల మీద ఆరాధన జరుగుతుంది చెబుతుంది ఈమె యేసుప్రభువారికి అయ్యా మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించారు చూసారండి ఆయన ఈ పట్టణములు ఆరాధించారు ప్రభు చెబుతారు అక్కడ రానున్న దినాల్లో ఒక కాలం వచ్చుతున్నది ఈ పర్వతం మీద కానీ ఈ పట్టణములు కానీ ఆరాధించరు ఎందుకనంటే
ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామను ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటాను. అక్కడ లేఖనం ఉంటుంది, అక్కడ ఆత్మ అన్య భాషలు ఉంటాయి, ఆత్మానుసారమైన స్వభావాలు ఉంటాయి, రక్షణ ఉంటుంది, దేవునికి ఘనత ఉంటుంది. పరలోకములో ఒక చిత్తం ఉంది, పరలోకములో నీ చిత్తం అన్ని జరుగునట్లు భూమి మీద కూడా ఆయన చిత్తము జరగాలంటే ఒక ఆరాధనే. సమరస్త్రీ ఆరాధన ద్వారా దేవునికి సంతోషము లేదు. నామకార్థంగా నువ్వేమలేదు, ఏదైనా బలహీనతలు ఉండొచ్చు, నీకున్న సమస్యలు అలాంటివి అయి ఉండొచ్చు, నీకున్న బంధకాలు అలాంటివి అయి ఉండొచ్చండి, మీకున్న పరిస్థితులు, మీ పిల్లలు మీ మాట వినకపోవటం వల్ల ఒకవేళ దుఃఖంతో ఉన్నారేమో, మీరు ఎంత కష్టపడిన అప్పులకి వడ్డీలు పెరుగుతున్నాయి, అప్పులు తీరట్లేదని బాధలో ఉన్నారేమో, ఒకవేళ మీరు బాగా ప్రేమించిన వ్యక్తులు మీరు మోసం చేయటం వల్ల ఆ నష్టంలో ఉండిపోయి దేవునికి దూరం అవుతున్నారేమో, అలాగ నామకంగా మిగిలిపోతున్నారేమో, ఒకసారి ఆలోచించేయండి. అనేక మంది మీరు చేస్తున్న పని పాటల్లో మిమ్మల్ని మీ మీద షడ్డార్లు వేయటం వలన, తక్కువగా మాట్లాడటం వలన మరి సంపూర్ణంగా దేవుని గణపరచలేకపోతున్నారా? ఆలోచించండి, ఇది పండగ, ఇది ఆరాధనే పండగ. క్రిస్మస్ అంటే ఆరాధన, ఆరాధన అనేదే నీకు ఒక పండగ. ప్రతి ఆదివారం నీకు పండగ, వ్యక్తిగత నీ ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు ఒక ఆరాధన చేస్తున్నప్పుడు అది నీకు పండగ. నీకున్నటువంటి పరిస్థితులు ఎలాంటివైనా తెలియని ఆరాధన చేయకండి. ఆయన స్వస్థత పొందాడు బాబు, ఆయన అడగండి ఆయనే చెబుతాడని చెప్పాను తల్లిదండ్రులు అంటే, ఆ స్వస్థత పొందినవాడు చెబుతున్నాడు, నన్ను స్వస్థపరిచింది, నా కన్నులు తెరిచింది ఆ ఫలానా ఆయన, నన్ను స్వస్థపరిచింది ఎవరో నాకు తెలియదు అనే పరిస్థితి రాకూడదు. మా కుటుంబాన్ని కట్టింది మా సహవాసం, మా ప్రార్థన అండి, మా కుటుంబాన్ని కట్టాయండి, నేను ఎంతటి అవటం కారణము ప్రార్థన అండి, దేవుడు అండి, మరి నా రక్షణ నా విశ్వాసమైన సంగతి మర్చిపోతున్నారేమో ఒకవేళ. కాబట్టి అది నీకు తెలియకపోయినా తెలియకపోకుండా ఆరాధన చేయొద్దు ప్రియులరా. అది క్రిస్మస్ ఆరాధన అనిపించదు, అది మంచిది కాదు. ఇంకో మాట చెప్పేదా, ప్రవక్తల శిష్యులు అనుభవం కలిగిన వ్యక్తులు, ఏ ప్రవక్త, ఎలీషా ప్రవక్త అనబడిన వ్యక్తులతో ఒక శిష్యత్వంలో ఉన్నటువంటి ఒక పరిచారకులు, ఆత్మ సంబంధమైన వ్యక్తులు పొలములో కూరాకులు ఏరటానికి వెళ్ళారంటండి. అక్కడ ఒక వెర్రి ద్రాక్ష ఉందంటండి, వెర్రి ద్రాక్ష, వెర్రి ద్రాక్ష తీగలు దాని గుణమెరగక, దాని గుణమెరగక వడి నిన్న కోసుకుని తెంచుకుని తరిగి ఆ కొండలో ఆ వంట పదార్థం లేస్తే అది ఉడికిన తర్వాత పదార్థం సిద్ధపడిన తర్వాత తీరా తినటానికి ఆకలి తీర్చుకోవటానికి చూడడం వస్తే ఆ పదార్థం ఆ బాణ కొండ అదంతా కూడా విషమతో నిండిపోయినని అంది అక్కడ మాట. ఇది ఎట్లా విషం ఎందుకు వచ్చింది అంటే అది తెలియకపోవటం వలన. దాని గుణము, ఎవరితో సహవాసం చేస్తున్నామో, ఎవరిని ఆరాధిస్తున్నామో దాని గుణం తెలియాలి. అది మనం ఆరాధించే దేవుడు పవిత్రుడా అపవిత్రుడా, ఎవరు పడితే దానిని ఆరాధిస్తున్నామా, ఎవరిని పడితే దాన్ని కొలుస్తున్నామా, దేనికి పడితే దానికి బలు ఇస్తున్నామా, దేనికి పడితే దానికి చూడండి మన హృదయాన్ని ఇస్తున్నామా, ఏది పడితే అది మనం రక్షిస్తుందని అభిలాష. వారేమంటారు, వారేమంటారండి, ఇది తెలియక, అది తెలియపోయింది. ఓ నారీమణి సుందరి, చూస్తానికి అందంగా ఉన్నావు, నువ్వు సహవాసానికి దగ్గరగా ఉన్నావు, ఆత్మీయతలో ఎదిగినట్టు కనిపిస్తున్నావు, అది నీకు తెలియపోలేదు, ఆ లోతైన అనుభవం తెలియలేదు, ఆ లోతులో ఎదిగే అనుభవం తెలియదు, ఆ వినయం, ఆ విధేయత, ఆ ఆరాధన, ఆ స్పందన, ఆ స్పిరిట్, ఆ పరిశుద్ధాత్మ తెలియపోకూడదు. చూడండి, తెలియపోవటం వల్ల నష్టం ఉంది, తెలియపోవటం వల్ల ఆ వెర్రి ద్రాక్ష, చూడండి ఆ వెర్రి, బైబిల్లో వెర్రిని గురించి ఎన్నో మాటలు రాశాడు. ఎవరికి వెర్రి ఉంటుంది? సామెతల గ్రంథంలో 23:23 వచ్చిన ఇలా ఉంటుంది, ద్రాక్షరసముతో పొద్దుపుచ్చుకునే వారు వారు వెర్రిగా మాట్లాడతారు. అదొక మత్తు, అదొక మైకం, అదొక మందస్థితి, అదొక భయంకరమైన దేవునికి ఎడబాటు, దేవుని లేని, ఆత్మ లేని, స్పిరిట్ లేని అనుభవం. ప్రియులారా, అలా ఉండకూడదని మీరు దేవుని సక గణపర మత్తులుగా ఉండకండి. లోకం మత్తుంది, మనుషులు మత్తుంది, స్నేహితులు మత్తుంది, సెల్ఫోన్ మత్తుంది, ఈ లోకం మత్తులున్నాయి, ఆ మత్తులో పడిపోయి ఏమండి ముసలి ముచ్చట్లని మత్తులో పడిపోయి రకరకాలైనటువంటి ఆటపాటలకు ఆ మత్తులో పడిపోయి దేవుని ఆరాధించటం మానేయకండి. ప్రభుని కనపరచని క్రిస్మస్, దేవుని ఆరాధించు. క్రిస్మస్ అనగా ఆరాధించుట, దేవుని కనపరచుట. నువ్వు సంతోషాన్ని, దేవుని ఆరాధించు, సంతోషం అనుభవించు. తెలియని ఆరాధన చేస్తున్నారమ్మా మీరు, తెలియని ఆరాధన చేస్తూ ఉన్నారు. అందుకనే వెర్రి వెర్రిగా చాలామంది, అనేక మంది జీవితాల్లో వెర్రి, ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు. ఆరాధించడానికి బ్యూటీ పార్లర్కి వెళ్ళి రావాలంటారా? ఒకసారి యశయ్య పరలోకానికి పోయాడంట, వర్షిప్ సెంటర్ అది.
నిత్యం వర్షిప్ ఎనీ టైమ్ 24 గంటలు, రోజుకి 24 గంటలు, 25 గంటలు కాదు కదా. ఆ 24 గంటలు ఆరాధనే యెహోవా పరిశుద్ధుడు 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 ఆరాధనలో వాడు ఎట్లా ఆరాధిస్తున్నారో ఆయన ప్రవక్త గారు చెప్పారు. ఏమని, రెండు రెక్కలతో ముఖాలు కప్పుకున్నారు, రెండు రెక్కలతో వారి శరీరాలు కాళ్ళు కప్పుకున్నారు, రెండు రెక్కలతో ఎగురుతున్నారు యెహో పరిశుద్ధుడని మరుగయున్న ఆరాధన, మహిమ కలిగిన ఆరాధన. ఈ రోజున మరుగుందండి మన వర్షిప్ సెంటర్లో, వర్షిప్ క్రమంలో మరుగుంటుందా, మహిమ ఉంటుందా, బహిరంగం ఉంటుందా? కాబట్టి అది తెలియని ఆరాధనలకులో రాకూడదని మీకు మనం చేస్తూ, ప్రియులరా, చక్కగా యేసయ్య మంచి దేవుడు, ఆయన రక్షకుడు, నీ పాపములు క్షమించువాడు, నీకు దగ్గరగా ఉండటానికి వచ్చినవాడు. కాబట్టి వ్యర్థమైన ఆరాధన చేయకూడదు. దేన్ని పడితే దాన్ని ఆరాధన కాదు, ఎవరిని పడితే దాన్ని కాదు. కొంతమంది ధనం, వస్తువులు, వాహనాలు గణపరుస్తారు. మూడో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నా, చూడండి. మూడో మాట 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 30, చూడండి 2వ వచనంలో, దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను, వారు అచ్చటికి రాగా. ఆ పై మాటలను తర్వాత చదవండి. దావీదుకి ఏం జరిగింది పాపం? ఇప్పుడు ఒక ఇంట్లో ఇబ్బంది వచ్చింది, ఇల్లు యుద్ధమైంది, ఇల్లు ఒక కురుక్షేత్రం అయిపోయింది, నిలవలేకపోయాడు. శత్రువు అంతరం జయించగలిగాడు. కుటుంబం కదండి, కుటుంబం మీద జయమేమో పొందుతాడు. బయటకు వచ్చాడు దావీదు, మహారాజు. దావీదును గురించి క్రొత్త నిబంధనలో మత్తయి సువార్తలో యెషయి కుమారుడు అని చెప్పేటప్పుడు రాజు అయిన దావీదును కనెను. ప్రైజ్ ది లార్డ్. ఇటు దావీదు అండి. మూడో మాట నేను చిన్న మాట చెప్తున్న గమనించండి. కుటుంబ సమస్యలు, వ్యాధి సమస్య, సమస్యలు చాలా ఉంటాయి. అనేక దినాల నుంచి, అనేక రోజుల నుంచి కాయిలా పడినటువంటి వ్యక్తి ఆ సమస్య వేరు. చూసారండి, చచ్చిపోవాలా బ్రతికుండాలా అనే సమస్యలు ఎన్నో. చాలామంది వారి సమస్య పరిష్కారం వాళ్ళు చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే వాక్యము చూడండి ప్రియులారా, గ్రహించండి. దావీదు ఈ సమయంలో ఆయన అరణ్యంలోకి వెళ్ళాడు, ఆయనతో పాటు కొంతమంది వెళ్ళారు. అయితే గొప్ప విషయం ఏంటి, అతను కలిగిన శ్రమలో, అతను కలిగిన దుఃఖములో, అతను కలిగిన బాధలో, అతను కలిగిన అవమానములో, అతను కలిగిన పరిస్థితులు, అతను రాజయి ఉన్నప్పటికీ కూడా అరణ్య మార్గమున అలసినవాడై ప్రయాణం చేస్తున్న దినాలలో చూసారండి, మరి అక్కడి నుంచి వచ్చే కవుర్లు అగితోపేలు గురించే కానీ, అబ్షాలోము గురించే కానీ ఆలోచనలు వేరువేరుగా వస్తున్నప్పుడు, కల్లోళ్ళు పడినప్పుడు, కలవర పడినప్పుడు, సమస్య రాజుగారైనప్పుడు కూడా అతనికి కూడా కొన్ని సమస్యలు ఉంటాయి కదండి, కల్లోలు పడే పరిస్థితులు ఉంటాయి కదండి. అలాంటి పరిస్థితుల్లో ఒక గొప్ప మాట మనం నేర్చుకోబోతున్నాం. ఏంటంటే అతడు అక్కడ 32వ వచనం, ఆరాధించు స్థలం ఒకటి, అది అరణ్యమైనప్పటికీ కూడా ఆ కొండ మీద ఉన్నట్టు అతడు బయటకు వచ్చిన, అతడు బయటకు వచ్చిన ఆరాధన అనేది లేకుండా లేడు. ఇతర దేశాలు వెళ్ళినా ఆరాధన ఉండాలి. ప్రియులరా, పనిపాటలకు దూరం వెళ్ళినా నీకు ఆరాధన ఉండాలి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళినా నీకు ఆరాధించేటువంటి అనుభవాలు ఉండాలి. దావీదుకు ఉన్నాయి. ఆరాధించే స్థలం ఒకటి, ఆరాధించే స్థలం, బైబిల్లో ఇట్లా ఉంటుందండి, ఆరాధించే స్థలము ప్రభు కోరుకున్న స్థలము. ఒక ఇంట్లో మరణం జరిగింది. ఆ ఇంటి వారు యేసు ప్రభు అని పిలిచారు. పిలిచినప్పుడు ప్రభు అక్కడికి వెళ్ళేసరికి అక్కడేముండి, మరణం జరిగిన ఇంటికాడే ఎట్లాంటి గోళ్ళు, గొడవలు, టపాసులు, వాయిద్యాలు, మేళాలు, రకరకాల పరిస్థితులు అటువంటి యేసు ప్రభు వెళ్ళినప్పుడు కూడా అయ్యే ఉన్నాయి. అప్పుడు ప్రభు అన్నాడు, నాకు స్థలమియుడి. చూసారా, ఒక దేవునికి ఒక స్థలము, ఆరాధించే స్థలము దావీదు కనుక్కున్నాడు. ఎలాంటి పరిస్థితి అయినా దేవుని ఆరాధించే స్థలం ఉండాలి. ఇంకొక మాట చెప్పేదా, యెరూషలేమునకు ఒక మంత్రి గారు వస్తున్నాడు, కాందకి రాణి క్రింద పనిచేసే ఒక మంత్రి గారు, నపుంసకుడు. చూడండి, అక్కడికి ఆరాధించడానికి వస్తున్నాడు. ఒక స్థలం ఉంది ఆరాధించడానికి, ఒక మెయిన్ బ్రాంచ్ ఉంది యెరూషలేము. అపోస్తలులందరూ కూడి ఆరాధించే స్థలానికి వచ్చి, ఎక్కడి నుంచో దక్షిణ ప్రాంతాన్ని నుంచి వచ్చి ఆరాధన చేసుకెళ్తున్నాడు. ఆ స్థలానికి వచ్చి ఆరాధన స్థలానికి వచ్చినప్పుడు ఏం జరిగింది, అతనికి లేఖనము దొరికింది. క్రీస్తు ప్రభు వారిని గుర్చినటువంటి బలి లేఖనము, యశగ్రంథ 53వ అధ్యాయంలో లేఖనం దొరికింది. అతను బాప్తిసం దొరికింది.
ఈ రోజున బాప్తిసాలు మనం వెళ్ళే ఆరాధన స్థలంలో బాప్తిసాలు ఉంటున్నాయా? పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటుందా? వేరైన జీవితం ఉంటుందా? ప్రత్యేక జీవితం ఉంటుందా? మన ఆరాధన స్థలంలో అల్లరితో కూడిన ఆటపాటలుగా ఉంటున్నాయా? పండుగని పెట్టుకోవటం, బిర్యానీ చేసుకోవటం, ఎవరికి వాళ్ళే తోడుకోవటం, తవ్వుకోవటం, తినటం అల్లరితో కూడిన ఆటపాటల. ఆరాధన స్థలము ఎంత ప్రాముఖ్యమైనదో చూడండి. దావీదు ఆరాధన స్థలానికి వెళ్ళినప్పుడు ఒక విజయం దొరికింది, తిరిగి యెరూషలేముకి వెళ్ళాడు. అంతేకాదండి, ఒక స్థలము పరిశుద్ధ స్థలమని వాక్యంలో రాయబడి ఉంది. యేసుప్రభువారు అంటారు, ఇంకా నేనుండు స్థలములో మీరును ఉండునట్లుగా. అది నిత్య ఆరాధన. క్రిస్టమస్ అనగా ఆరాధన. ఆరాధన వ్యర్థమైందై ఉండకూడదు. ఆరాధన అది తెలియనిదై ఉండకూడదు. వ్యర్థమైన ఆరాధన చూడండి, మోషే కాలంలో, అహరోను కాలంలో యెహోవాకు పండుగ అన్నారు, అది వ్యర్థం అన్నాడు ప్రభు. సమరయ స్త్రీ దగ్గర అన్నాడు, ఒక నామకార్థం భక్తి కలిగిన ఆమె, ఆయన ఎంతో ఉపదేశం చేస్తే ఆమె గ్రహించింది, అప్పుడు ఆమె సమర్పించుకుంది. చూడండి, ఒక ఆరాధన స్థలమునకు రాజుగారు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అతనికి ఒక జయము దొరికింది, ఒక విడుదల దొరికింది. ఒక మంత్రి గారికి లేఖనం దొరికింది. బాప్తిసం తీసుకున్నప్పుడు అంటండి, ఆనందముతో వెళ్ళినట్లుగా మనం అక్కడ లేఖనాన్ని బట్టి మనం చూస్తాం. ఆఖరి మాటలు నేను చెబుతున్న ప్రియులారా, పౌలు కూడా అట్టి వ్యక్తే. ఒకప్పుడు మునుపు దుర్మార్గుడుగాను దుష్టుడిగా జీవించిన వ్యక్తి, ఒక విప్లవకారుడు, మత విప్లవకారుడు. మత విప్లవాలు ఉన్నాయి, మతపరమైన విప్లవాల వైపు మనకు అవసరం లేదు. ప్రియులారా, ప్రభుని ఆరాధించండి. మీ హృదయం ఇవ్వండి, మీ మనస్సు ఇవ్వండి, మీ సమస్తం దేవునికి అర్పించుకోండి. మీ దేహమే దేవుని ఆలయము. కాబట్టి పౌలు గారు ఇట్లాగే బోధిస్తుంటే ఆ 18 అధ్యాయంలో మనకు రాయబడి ఉంటుంది కదా, అపొస్తల కార్యములో. వాళ్ళంతా అన్నారు, మోషే క్రమాన్ని మార్చేస్తున్నాడు, మోషే మరి సిస్టమును మార్చేస్తున్నాడు, వేరు క్రొత్త బోధ చేస్తున్నాడని వాళ్ళందరూ పౌలు మీద తిరుగుబాటు చేశారు. ఎందుకంటే ఆయన కూడా పరలోక సంబంధమైన నిత్యారాధన, ప్రభు అంటే ఏంటో, ఒకప్పుడు మతంలో ఉన్నప్పుడు ఎలా నడిచాడో, మతంలోంచి బయటకు వచ్చిన తర్వాత ప్రభు దర్శనం, ప్రభు ప్రత్యక్షత పొందిన తర్వాత ఎలా నడుచుకున్నాడో ఆ విషయాలు చెబుతుంటే చాలామందికి నచ్చల. నీకు నువ్వు చెప్పేది ఎవరికి నచ్చకపోవచ్చు, నువ్వు వెళ్ళే చర్చి ఎవరికి నచ్చకపోవచ్చు, నువ్వు చేసే ప్రార్థన ఎవరికి నచ్చకపోవచ్చు, నీ ఇంట్లోనే నచ్చకపోవచ్చు. నీకు మనుషులకు నచ్చే విధంగా నువ్వు నడుచుకుంటే దేవుణ్ణి సంతోష పెట్టలేవు, మనుషులు మెచ్చుకునే విధంగా మీరు నడుచుకోవద్దు. అయితే ప్రియులారా, క్రిస్టమస్ అనగా సంతోషం, క్రిస్టమస్ అనగా ఆనందం, క్రిస్టమస్ అనగా ఆరాధన, క్రీస్తు పుట్టుకలో విజయం. ఇంకా మనకు ముందు ఆ పండుగ కార్యక్రమం ఉంది, మళ్ళీ కలుసుకుందాం. మీరు అందరూ చక్క ప్రభువుని అందు ఆనందించండి, సంతోషించండి, ఆరాధించండి. ఏమున్నా లేకపోయినా దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఆయన గణపరచండి, మేలు పొందండి, దీవించబడండి. వ్యర్థమైన ఆరాధన వద్దు, నామకార్థంగా మీరు నడుచుకోవద్దు. కానీ ఒక స్థలము, ఒక ప్రార్థన స్థలానికి వెళ్ళండి, ప్రభుని స్తుతించండి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రభువా, వీరందరినీ వినుసుని వీరందరినీ దీవించి బ్లెస్ చేసి ఆశీర్వదించమని యేసునామను అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.